ఈనాడు రామోజీరావు గారిని ఒక్క విషయంలో అభినందించాలి. తను పార్టీ ఫేవరిజం అనేటువంటిది సహజంగానే అంటే అంతకుముందు చాలా బ్యాలెన్స్డ్గా రాసుకుంటూ వస్తూ ఎలక్షన్స్ టైం వరకు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారికి అయితే ఓపెన్ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో కొంచెం ఆ విధమైన టాక్టికల్గా ఉండేవాళ్ళు. కొంతవరకు ఆ కథ నడిచింది పర్ఫెక్ట్గానే. అప్పుడు పెద్దగా మిగతా కాంపిటీషన్ లేదు కాబట్టి, ఇప్పటికి మళ్ళీ ఓ జగన్ లాంటోడు లేడు కాబట్టి కథ నడిచిపోయింది. పోటీ వచ్చినప్పుడు, సమస్య వచ్చినటువంటి సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే సరైనటువంటి ప్రత్యర్థి కింద జగన్ తయారయ్యాడు. రాజశేఖర్ రెడ్డి కూడా చూసి చూడనట్టు పోయాడు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి. ఇతను ప్రాంతీయ పార్టీ నాయకుడు కాబట్టి రివర్స్లో అటాక్ అనేటువంటిది స్ట్రాంగ్గా చేస్తున్నాడు. ఇద్దరి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు తెర వెనక ఉన్నటువంటి యుద్ధం ఇప్పుడు తెర ముందుకొచ్చింది. ఇలాంటి సందర్భంలో సాక్షితో పాటు ఈనాడు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ వస్తుంది. ఎందుకు, సర్క్యులేషన్ బేసిస్ మీద ఈనాడు నెంబర్ వన్, సాక్షి నెంబర్ టూగా ఉంది కాబట్టి గవర్నమెంట్ల పాలసీల పరంగా చూసుకున్నప్పుడు అది లెక్కలోకి తీసుకుంటారు. సరే, జ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వదు సంస్థ, పేపర్లో ఈ రెండింటికే ఇచ్చుకుంటుంది ఈనాడుకి జ్యోతికి. టీవీ ఛానళ్ళల్లో వచ్చేటప్పటికి ఈటీవీకి ఇవ్వదు, ఎందుకంటే అది 7వ స్థానంలోనో 8వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ ఉన్నటువంటి టీవీ 9కి, ఆ తర్వాత సాక్షి 6వ 7వ స్థానంలోనో కూడా దానికి ఇచ్చుకుంటుంది అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం. రేపు పొద్దున ఎవరైనా కోర్టులో వేసినప్పుడు అవి లెక్కకు వస్తాయనే పత్రికలకు సంబంధించి ఈ లెక్కలు, ఎందుకంటే టీవీ వ్యూవర్షిప్కి వచ్చేటప్పటికి ఆ దాంట్లో కారణాలు చెప్పచ్చు, ఈ కారణం మీద ఇస్తున్నామన్నటువంటి. పేపర్లకి అట్లా కుదరదు అన్నమాట. అయితే ప్రతి దాదాపుగా ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్కి ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా డబ్బులు వస్తాయి. తాజాగా రామోజీరావు గారిని అభినందించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు వద్దని నిరాకరించారు అన్నటువంటిది. అది నిజమో కాదో తెలియదు, నిన్న సర్క్యులేట్ అయింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు సర్క్యులేట్ చేశారు, అది నిజమేనా అంటూ కొంతమంది పోస్టులు కూడా పెట్టారు. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత ఇళ్ల స్థలాలు, తర్వాత ఇల్లు కట్టించిస్తామంటూ అమరావతిలో ఇస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ని సాక్షి ఒక్కటే వేసింది, ఈనాడు వేయలేదు. ఈనాడు వచ్చేటప్పటికీ ఖజానా జ్యువెలరీ యాడ్తో సరిపుచ్చింది. ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంటు అంటే కలర్తో కూడిన అడ్వర్టైజ్మెంట్ అంటే చాలా కాస్ట్లీ అనమాట. ఇవాళ రోజున 1.25 కోటి రూపాయలు వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ తీసుకోలేదు. అది ఏంటంటే ఈ మధ్యకాలంలో తన మీద కేసు, తన దాకా ఇంటికి వచ్చేటప్పటికి మార్గదర్శి ఇష్యూ, వీటన్నిటి మధ్యలో డబ్బులు మాత్రం తింటారా అని తిడుతున్నారు కాబట్టి ఒక ఆస్పెక్ట్. రెండవది ఆత్మాభిమానం, వీళ్ళు ఇచ్చే డబ్బులతో మేము బతికేది ఏంటి అన్నటువంటి ఆత్మాభిమానం అన్నటువంటి. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చును, బట్ వచ్చే డబ్బుల్ని మాకు రావట్లేదని రాధాకృష్ణ గారు అంటారు, మాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదని అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు. ఆయన కూడా ఏం ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదు. బట్ ఇక్కడ రామోజీరావు గారు రెగ్యులర్గా నాకు సంబంధం లేదన్నటువంటి కోణంలో ఉండే వ్యక్తి కూడా నాకు డబ్బులు వద్దు అంటూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోలేదంటే మాత్రం అది నిజంగా చాలా గొప్ప ధైర్యం అనాలా. ధైర్యం అనే కంటే కూడా తాను ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఫిక్స్ అయిపోతానని తెలిసిపోయినా కూడా ఆల్రెడీ ఆ ముద్ర పడిపోయింది కాబట్టి వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి ఈ విధమైనటువంటి తెగింపుతో కూడిన ఇంత డబ్బులు త్యాగం చేయడానికి అభినందించాలి. గతంలో చంద్రబాబు గారి టైం లేదో స్థలాలు తీసుకున్నారు, కొంత డబ్బులు సంపాదించుకున్నారు, అప్పుడు సంపాదనతో ఇప్పటికీ పార్టీకి సేవ చేస్తున్నారు. ఆ సేవ సందర్భంలో ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారన్నటువంటి ఫీలింగ్ని పక్కన పెట్టేటువంటి ఆషామాషి వ్యవహారం కాదు.